ప్రైమ్ టీవీ తెలంగాణ న్యూస్. దర్పల్లి మండల కేంద్రంలో ఇటీవల కొత్త బస్టాండ్ సమీపంలో నేత్ర ఐ కేర్ క్లినిక్ ని ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు సిటీకి వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే కంటికి సంబంధించిన అన్ని రకాల కంటి వైద్యం చేయబడను అని డాక్టర్ స్నేహితుడు ఐఎస్ స్పెషలిస్ట్ మాట్లాడుతూ ఎటువంటి ఓపీ లేకుండా కంటి పరీక్ష చేయబడనని మరియు పేద ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యమని తెలిపారు. మరియు ఎటువంటి కంటి ఆపరేషన్ అయినా సిటీకి మేమే దగ్గరుండి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించుకొని వస్తామని ప్రజలకు విన్నవించారు. కంటికి సంబంధించిన ఎటువంటి గ్లాస్ క్లెయిమ్స్ అయినా తయారు చేసి ఇవ్వబడను అని చెప్పారు. మరియు కంటికి సంబంధించిన కూలింగ్ గ్లాసెస్ కూడా మా దగ్గర అందుబాటు ధరలో దొరుకుతాయని వివరించారు. కొత్త బస్ స్టాండ్ ఎదురంటే ఒకటే అడుగుతుంది దాని నుండి డ్యామ్ డ్యామ్ అనేది తెలియదు దిగి సత్తగా దర్పల్లిలో వాళ్ళందరూ చాలా మంది వస్తూ ఉన్నారు. సో అందరు చెక్ చేసుకున్నారు. ఇప్పటి వరకు మేము దగ్గర దగ్గర 200 మంది పైనే చూసాము. స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. సో మీరు కూడా రావాలని అనుకుంటున్నాము. ప్రత్యేకంగా చూసి సో డ్రాప్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేసి డ్రాప్స్ వేసి కూడా చూస్తాను. సో మా దగ్గర 200 నుంచి అద్దాలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఒకసారి వచ్చి చూసుకోండి. ఎవరికైనా ఎక్కువ ప్రాబ్లమ్స్ అంటే ఆపరేషన్ అవసరం పడుతుంది రిఫర్ చేస్తారా మీరు ఎక్కడ చేస్తారు? సో మాదే ఇక్కడ నిజామాబాద్లో ఫ్రీగా అంటే లయన్స్ క్లబ్లో చేస్తున్నాము. సో నార్మల్గా అంటే మనీ పెట్టుకొని చేసుకున్న వాళ్ళు అదే సార్ ఏమిటి క్యాటరాక్స్ అట్లా చెప్పు. ఓకే సో ప్రస్తుతానికి క్యాటరాక్స్ సర్జరీస్ వాళ్ళకి ఫ్రీ అనుకున్న వాళ్ళకి లయన్స్ క్లబ్లో చేస్తున్నాము. దాంతోపాటు ఇంకా మనీ ఎఫోర్డబుల్ చేసే వాళ్ళకి ప్రైవేట్లో గిరిజా హాస్పిటల్లో కూడా చేస్తున్నాం సర్జరీస్. సో మా వద్ద 5000 నుంచి స్టార్ట్ ఉంటుంది సర్జరీస్. సర్జరీ కాస్ట్ అంతా ఫ్రీ కానీ లెన్స్ మీరు ఒకటి చూస్ చేసుకోవాలి సార్.